పిత పుత్ర పవిత్రత్మనా మమ్నా ఆమెన్ యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మన తల్లి శ్రీ సభ ఏసు తిరుహృదయ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది వాక్యలోనికి వెళ్దాం ఆఫ్రికా సఫారీ అడవుల్లో చాలా రకాలైనటువంటి పక్షులు ఉంటాయి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పెలికాన్ అనేటువంటి పక్షి ఆ పక్షికి పెద్ద పొడిగాటి ముక్కుంటుంది దాంతో చెరువుల్లోనూ నదుల్లోనూ సరస్సుల్లోనూ చేపల్ని వేటాడి తాను తింటూ తన యొక్క పక్షి పిల్లలకి తన పిల్లలకి పెట్టుకుంటూ ఆ విధంగా తన ప్రేమను వ్యక్తం చేస్తూ పెంచుకుంటూ ఉంటుంది సో ఒకసారి సరైనటువంటి సమయంలో వర్షాలు పడకపోవడం వల్ల మొత్తం ఏర్లు ఎండిపోయాయి నదులు ఎండిపోయాయి ఎక్కడ చూసినా కరువు తాండవిస్తుంది భూమి బీటలు వారిపోయింది అటువంటి సమయంలో ఈ పక్షి తన పిల్లలు తినడానికి కూడా ఏమీ లేకపోతున్నటువంటి పరిస్థితి ఇక పిల్లలకు ఈ పక్షి పిల్లలకు త్రాగడానికి కూడా ఏమీ లేదు మరి కొన్ని పక్షి పిల్లలు అయితే ఇక కళ్ళు తేలేసేస్తున్నాయి తినడానికి ఏమీ లేదు అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఈ తల్లి పక్షి పెలికాన్ పక్షి ఒక నిర్ణయాన్ని తీసుకుంది నా పిల్లలకు ఎలాగైనా త్రాగడానికి అదేవిధంగా తినడానికి ఆహారం ఎక్కడా లేదు కాబట్టి ఎలాగైనా నా పిల్లలను బ్రతికించుకోవాలని తల్లి మనసు ఆగలేదు ఆగకుండా ఏం చేసిందంటే అప్పుడు అది తన పొడివాటి ముక్కును తన యొక్క హృదయంలోనికి గుచ్చి తన హృదయాన్ని పొడిచేసి ఆ హృదయం నుంచి ఆ యొక్క రక్తము పెళ్లి బొక్కింది ఆ పెళ్లి బొక్కినప్పుడు ఆ యొక్క పిల్లలు ఆ రక్తాన్ని త్రాగి తమ దాహాన్ని తీర్చుకున్నాయి ఇక తరువాత పిల్లలకు చెప్పింది నన్ను భుజించి మీరు బ్రతకండి అని చెప్పి తన కన్నుమూయడం జరుగుతుంది ఆ పక్షి పిల్లలు ఆ ఆ తల్లి యొక్క రక్తాన్ని త్రాగి అదేవిధంగా తల్లి యొక్క మాంసాన్ని భక్షిస్తూ అవి బ్రతికున్నాయి ప్రీ సహోదరి సహోదరులారా చాలా హృద్యమైనటువంటి కథ తన యొక్క తల్లి ప్రేమను చూపించింది ఈ యొక్క పెలికన్ తన పిల్లల్ని నశించిపోవడం అసలు ఇష్టం లేదు అవి చచ్చిపోవడం ఇష్టపడినటువంటి ఈ తల్లి పక్షి ఎలాగైతే అది తన హృదయాన్ని పొడుచుకొని మరి తన రక్తాన్ని చిందించి తానే తన యొక్క పిల్లలకు ఆహారమై ఆ పిల్లలను బ్రతికించుకున్నదో దాంట్లో ఉన్నటువంటి ప్రేమను మనకు అర్థం చేసుకోవాలి ప్రి సహోదరి సహోదరులారా ఆఫ్టర్ ఆల్ చిన్న పక్షి ఆ పక్షిలోనే ఇంత ప్రేమ ఉన్నదన్నప్పుడు ఆ పక్షిని అదేవిధంగా సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుని యొక్క ప్రేమ ఇంకెంత గొప్పది ఎందుకంటే సర్వసృష్టి అంత దేవుని ప్రేమే నిండి ఉన్నది ప్రతి ఒక్క దాంట్లో ప్రకృతిలో అంతా కూడా ఎక్కడ వెతికినా కూడా దేవుని ప్రేమ ప్రత్యక్షంగా మనకు తెలుస్తూనే ఉంటుంది అలాంటి ప్రేమను మన మనలోనూ అదేవిధంగా జంతువుల్లోనూ పశుపక్షాదుల్లోనూ అన్నింటిలోనూ పెట్టినటువంటి ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుని యొక్క లోతులు ఇంకెంత గొప్పవి ఆ యొక్క అలాంటి ప్రేమ యొక్క అలాంటి తండ్రి దేవుని యొక్క లోతులను తెలియచేయడానికే తండ్రి దేవుడు తన యొక్క పిల్లలందరినీ కూడా వారి యొక్క ఆత్మల దాహాన్ని తీర్చడానికి ఆత్మలను సంపాదించడానికి తన దివ్య కుమారుడైనటువంటి క్రీస్తుని యొక్క హృదయాన్ని పొడిచి ఆ హృదయం నుంచి ఆ రక్తము నీరు స్రవింపచేసి నేడు అనేక ఆత్మల దాహార్తను తీరుస్తూ ఆత్మల్ని కాపాడుతున్నారు ఇదొక పెద్ద రహస్య ప్రణాళిక ఎందుకంటే ఈరోజు మనం సుశేషులను మనం ఆలకిస్తున్నాం యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై మూడవ నుంచి వారు ఏసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెమ్ముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను చూచారా ఇక్కడ కలవరి ఘట్టాన్ని మనకు వాక్యములో మనము ధ్యానిస్తే ప్రభువు ఇక ఆఖరిగా ఆ యొక్క చివరి ఘట్టానికి చేరుకుంటున్నప్పుడు ప్రభు ఇక దేవునికి దివ్య బలియాగాన్ని సమర్పించి కన్నుమూసారు ఇకప్పుడు సైనికుల్లో ఒకడు వచ్చి ఆ ప్రభుని యొక్క గుండెల్లో పొడిచాడు గుండె ఎడమవైపు ఉంటుంది కుడివైపును పొడిచాడు కుడివైపు నుంచి ఎడంవైపు ఉన్నటువంటి గుండెకు సుమారు ఎనిమిది అంగుళాల సూదైనటువంటి బల్లం గుచ్చుకోవడంతో ఆ యొక్క హృదయము తెరవబడింది ప్రి సహోదరి సహోదరులార మా మామూలుగా వాక్ మనం చెప్తుంటాం ప్రభుకి పంచగాయాలని రెండు రెండు గాయాలు రెండు కాలగాయాలు మరొకటి తలగాయమని చెప్తూ చెప్తుంటుంటాం అయితే ప్రి సహోదరి సహోదరులార పునరుత్నమైన తర్వాత క్రీస్తు భగవానుడు తలగాయం ఉంచుకోలేదు కానీ ఈ యొక్క రెండు కాళ్ళ చేతుల గాయాలు చేతులు గాయాలు కాళ్ళ గాయాలు రెండు హృదయ గాయము ఒకటి ఉంచుకున్నారు ఇక్కడ మన యొక్క విశ్వాసం నేర్పుతుంది ఈ హృదయ గాయము తండ్రి దేవుడిచ్చినటువంటి గాయము గొప్ప మహోన్నతమైనటువంటి గాయము ఎందుకో తెలుసా ఈ యొక్క హృదయము తెరవబడాలి ఆ హృదయం నుంచి పెళ్లి బుక్కేటటువంటి క్రీస్తుని అతి పరిశుద్ధ దివ్య రక్త జలాలన్నీ ఈ భూలోకలున్న ప్రతి ఒక్కరి మీద పడితేనే తప్ప వారు ఆత్మలు రక్షింపబడవు కనుక అది తెరవబడినప్పుడు మనము ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమ లోతులు ఎంత గొప్పవో మనము చూడొచ్చు మీకు విషయం తెలుసా తెరవబడినటువంటి క్రీస్తు హృదయంలోనికి ప్రతి పాపికి చోటు ఉంది ప్రతి పాపికి అక్కడ చోటు ఉంది నువ్వు పాపమును ఒప్పుకొని వస్తే చాలు అక్కడ ఆదరణ అక్కడ నువ్వు దాక్కోవచ్చు అందుకనే తండ్రి దేవుడు తన కుమారుని యొక్క హృదయాన్ని పొడిపించి మరీ రండి హృదయంలోనికనే ఆహ్వానిస్తూ ఉన్నాడు తండ్రి ప్రేమ గొప్పది ఈ యొక్క గొప్ప ప్రేమను అందరికీ తెలియజేసేటటువంటి బాధ్యతను శ్రీసభకి ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి మన శ్రీసభ బోధిస్తుంది ప్రభు హృదయం నుంచి జాలువారినటువంటి రక్తము నీరు సంఘానికి గుర్తుగా ఉన్నది వధువు సంఘానికి అలనాటి పాత ఆదాము యొక్క పక్క నుండి ఎలాగైతే ఏవమ్మ తీయబడిందో ఇలనాటి యేసుక్రీస్తు నూతన ఆదాముని యొక్క ప్రక్క నుండి రక్తము నీరు స్రవించడము అది వధువు సంఘానికి గుర్తుగా ఉన్నది శ్రీసభ జన్మించింది జన్మించింది దేనికి అని అంటే ఇది ఒక రహస్య ప్రణాళిక అని పునీత పౌలుడు తన యొక్క దివ్య జ్ఞానంతో తెలుసుకుని తెలియచేస్తున్నారు ఈరోజు ఈ యొక్క రెండవ పట్టణంలో ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుంచి దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు అమలు జరపబడవలను ప్రజలు గ్రహించినట్లు చేయటే నా బాధ్యత సర్వమునకు స యగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను ఏలైనా దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియచేయబడుటకే ఆయన అట్లు చేశాను గమనించండి ఈ సంఘము పుట్టింది క్రీస్తు యొక్క హృదయం నుంచి అంటే నీవు నేను పుట్టింది మనందరి యొక్క సమూహమే ఆ యొక్క శ్రీ సభ ఎందుకు పుట్టింది అని అంటే ఇది దేవుని యొక్క ఈ లోకము సృష్టించబడక మునుపు ఉన్నటువంటి దేవుని ప్రణాళికలో ఒక భాగం ఏంటా ప్రణాళిక సీక్రెట్ ప్లాన్ అంటే దైవ సంఘము ఈ తండ్రి ప్రేమను గురించి బోధించాలి ఎవరికి బోధించాలి అని అంటే ఈ లోకానికి కాదు ఈ లోకానికి కాదు పరలోకములు ఉన్న వాక్యం చూడండి దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును పరలోకలు ఉన్నటువంటి ప్రభువులు ప్రధానులు అతి ప్రధానులు భద్రాసనులు వీళ్ళందరికీ శక్తులందరికీ కూడా క్రీస్తు ప్రభువు నుండి పుట్టినటువంటి సంఘమే బోధిస్తుంది దేవుని యొక్క ప్రేమ గురించి దేవుని యొక్క జ్ఞానం గురించి వాహ వాట్ గ్రేట్ ప్లాన్ సంఘం బోధిస్తుంది ఎందుకంటే సంఘం పుట్టింది క్రీస్తు యొక్క ప్రేమ లోతుల నుంచి తండ్రి యొక్క ప్రేమ లోతుల నుంచి అక్కడ నుంచి పుట్టినటువంటి యొక్క క్రైస్తవ సంఘము పరలోకులు ఉన్నటువంటి వ్యక్తులకు తెలియజేస్తుంది గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమస్వరూపుడు నేను అనుభవించాను ఆయనకు హృదయించి నేను పుట్టాను దేవుడు సంపూర్ణ జ్ఞానవంతుడు ఈ పరమ సత్యాలన్నీ శ్రీసభ బోధిస్తుందట ఎంత గొప్ప ప్లాన్ అందుకనే వాక్యలో తెలియజేస్తున్నారో పద్దెనిమిదవ వచనంలో మీరు దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో ఎంత దీర్ఘమో ఎంత ఉన్నతమో ఎంత గాఢమో గ్రహింపగల గలవారు కావాలనని దేవునికి నా ప్రార్థన అంటారు శ్రీసభ ఓ సంగమా దేవుని యొక్క ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావు కదా అనుభవించి ఉన్నటువంటి నీవు క్రీస్తు యొక్క ప్రేమ ఎంతో విశాలమైనది ఎంత దీర్ఘమైనదో ఎంత ఉన్నతమైనదో ఎంత గాఢమైనటువంటిదో దాన్ని నువ్వు గ్రహించగలగాలి గ్రహించగలిగే శక్తిని దేవుడే ఇస్తాడు అదే నా ప్రార్థన అంటున్నారు అవును ప్రీ సహోదరి సహోదరులారా తండ్రి దేవుని యొక్క ప్రేమ సంపూర్తిగా తెలియచేయబడేది క్రీస్తు యొక్క గుండె లోతుల్లో నుండే తిరుగు హృదయం నుంచి మాత్రమే మనం నేర్చుకుంటాం తెరవబడినటువంటి యేసు దివ్య హృదయం నుంచి మాత్రమే తండ్రి ప్రేమ లోతులను గురించి మనం తెలుసుకుంటాం అది ఎంతో విశాలమైనది ఎంతో గాఢమైనది ఎంతో శక్తి కలిగినటువంటిది ఇంత గొప్ప ప్రేమను గురించి శ్రీసభ తెలుసుకున్న తర్వాత అది బోధిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ భూలోక సంఘంలో దేవుని ప్రేమను గురించి బోధిస్తుంది ఇక రెండవది దివ్యలోకములంది ప్రభులకు శక్తులకు బోధిస్తుంది ఇది బాధ్యత ఇది ప్రతి ఒక్కరి బాధ్యత క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి నువ్వు ఇప్పుడు బోధించలేకపోతున్నావంటే క్రీస్తు ప్రేమ నీకు తెలియదు క్రీస్తు యొక్క హృదయము తెరవబడినటువంటి హృదయంలోనికి నువ్వు ఇంకా వెళ్ళలేదని అర్థం తెరవబడినటువంటి క్రీస్తు హృదయంలో గనుక నువ్వు వెళ్ళి ఉండుంటే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఎంత విశాలమైనదో ఎంత గాఢమైనదో నువ్వు తెలుసుకుంటావు తెలుసుకున్న తర్వాత నువ్వు ఆగలేవు ప్రతి ఒక్కరికి తెలియచేస్తావు ప్రీ సహోదర సహోదరి గుర్తుపెట్టుకోతి హృదయ పండుగ మనకు జ్ఞాపకం చేస్తుంది నీవు పుట్టింది నా ప్రక్క నుండే క్రీస్తు యొక్క హృదయ ప్రక్క నుండే నువ్వు పుట్టావు ఇక్కడ నుండి సంఘంలో సభ్యునిగా నువ్వు పుట్టావు కదా మరి క్రీస్తు ప్రేమను సంపూర్తిగా తెలుసుకున్నావా క్రీస్తు ప్రేమ లోతుల్లో నువ్వు జలకాలాడావా ఈ లోకపు ప్రేమల గురించి వెంటాడుతూ వెంపర్లాడుతూ శరీర ప్రేమల గురించి వెంపర్లాడుతూ సాతానులు చూపించేటటువంటి వాటి గురించి ఎంత ఆసక్తితో ఇంట్రెస్ట్తోను వెళ్తున్నావో ఆలోచించుకో కానీ క్రీస్తు ప్రేమ నువ్వు కంప్లీట్గా నువ్వు తెలుసు తెలుసుకుని ఉండుంటే దానిని అనుభవిస్తుంటే దాని గురించి చెప్పకుండా ఉండలేవు ఈరోజు నువ్వు క్రీస్తు గురించి పట్టుమని పది మందికి కూడా చెప్పడానికి ఒక అనుభవం లేదు నీకు ఆ అనుభవంలోనికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అని అంటే అర్థం చేసుకో క్రీస్తు హృదయం తెరవబడిందయ్యా కోసమే ఆ హృదయంలోనికి రావాల్సింది నువ్వు నీ కుటుంబము ఆ యొక్క హృదయంలో ఓలలాడాల్సింది కనుక తెరవబడినటువంటి ఆ క్రీస్తు దివ్య హృదయము తండ్రి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పవరము కనుక ఈరోజు మన యొక్క కుటుంబాలని మన జీవితాలని ఆ తెరవబడినటువంటి క్రీస్తు దివ్య హృదయానికి సమర్పించుకుందాం ఆ హృదయమే మమ్మల్ని పాలించాలని ఆ హృదయమే మాకు జ్ఞానాన్ని ఇవ్వాలని ఆ హృదయం నుండే మేము అన్ని పొందాలని అందరము ఈరోజు ఆ తీరు హృదయానికి మోకరిల్లి ఆరాధించి సమర్పించుకుని దేవుని దేవులను పొందుదాం ప్రార్థన చేద్దాం గలని సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభావ నీ యొక్క అనంతమైనటువంటి గొప్ప రహస్య ప్రణాళికను రోజు ఏసు తిరు హృదయం ద్వారా మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం దేవ నీ యొక్క ప్రేమ ఎంతో గాఢమైనది ఎంతో విశాలమైనటువంటిది ఎంతో మహోన్నతమైనటువంటిది అటువంటి దానిని చవి చూడడానికి నీవే నీ కుమారుని హృదయాన్ని తెరచి మరీ అందరినీ ఆహ్వానిస్తున్నావు నీ ప్రేమలోతులను తెలుసుకోవడానికి మేమే కొన్ని కొన్నిసార్లు ఆ తీరు హృదయానికి దూరం అయిపోతున్నాము ఈ లోకపు ప్రేమల్లో ఈ లోకపు వ్యసనాల్లోనూ వెళ్ళిపోతూ నీ ప్రేమకు దూరం అయిపోతున్నాం దేవమామలను క్షమించండి ప్రభా తెరవబడినటువంటి మా కోసము నువ్వు తెరిచినటువంటి ఆ తీరు హృదయంలోనికి ఇప్పుడు మేము మా కుటుంబాలను అంతటినీ సమర్పించుకుంటున్నాము నిత్యము మీరే మమ్మలను పరిపాలించండి ఏసు తిరుహృదయమా హృదయమా మీరే మాకు రాజు ఏసు తిరుహృదయమా హృదయమా మీరే మమ్మలను పరిపాలించి మీ పరిపాలనలో మేము ఎల్లప్పుడూ జీవించే కృపను ఇవ్వండి మనోధరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి కలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచికప్పడదురుగాక ఆమెన్ మీ అందరికీ ఏసుతిరు హృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ ఫీస్ట్ గాడ్ బ్లెస్ యు